శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. క్రియేటర్ ఆడియో నవల 34వ ఎపిసోడ్. ఈ నవలని వెంపల్లి నిరంజన్ రెడ్డి గారు రాశారు. రసగుల్లాల్ని మహాప్రసాదం అంటూ ఘటానంద స్వామివారికి ఇస్తున్నాను అంటూ అందరూ ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకునే ముందే అతని చేతుల్లో ఉంచాడు. అతను ఆయనకు అటు ఇటు నిలబడి ఉన్న దృఢంగా ఉన్న శిష్యులు చటుక్కున ముందుకొచ్చారు. ఈలోగా కాషాయాంబర ధరి ఘటానంద స్వామి పాదాలకు శిరసు వంచి నమస్కరించాడు. కాషాయాంబర ధరి శిరసు మీద చేయి ఉంచి ఆశీర్వదిస్తూ లేనాయనా అన్నాడు ఘటానంద స్వామి. చాలామంది ఈ కొత్త వ్యక్తి స్వామివారి శిష్యుడు కాబోలు అని అనుకున్నారు. కాషాయాంబర ధరి తలపైకెత్తాడు గానీ పూర్తిగా లేవలేదు. ఘటానంద స్వామి ముందుకు వంగాడు. అట్టడి మొహంలో మొహం పెట్టి ఎవ్వరికీ వినపడకుండా నెమ్మదిగా అడిగాడు చిరునవ్వుతో, ఎవరు నువ్వు, ఏంటి వేళాకోళం? స్వామివారు క్షమించాలు, నీ దృష్టిని వెంటనే ఆకర్షించడానికి ఇంతకన్నా నాకు మార్గం కనిపించలేదు. మీతో ఏకాంతంగా కాసేపు మాట్లాడాలి, మీ శిష్యుడిగా మారతాను, అవకాశం ఇస్తే అన్ని విషయాలు చెప్తాను అతి నెమ్మదిగా అన్నాడు అతను. ఒక క్షణం ఆలోచించిన స్వామీజీ చెప్పాడు, సరే సాధ్యమైనంత మంది భక్తులను పంపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. అంతవరకు నీ దగ్గరున్న విద్యలు నీ దగ్గరే ఉంచుకో, లడ్డు సున్నుండల్లాంటివేమీ సృష్టించకు అన్నాడు. ఆ వ్యక్తి మరొకసారి స్వామి పాదాలకు నమస్కరించి వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు. అంతా అతన్ని ఆశ్చర్యంగా చూడసాగారు. భక్తులారా, ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, గంభీరమైన కంఠంతో అన్నాడు ఘటానంద స్వామి. భక్తులంతా నిశ్శబ్దంగా వినసాగారు. నా ప్రియాతి ప్రియ శిష్యుణ్ణి నేను చికాగో పట్టణంలో పర్యటిస్తూ ఉండగా నా శిష్యరికాన్ని సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తి ఇతను. హఠాత్తుగా నా వద్దకు వచ్చి నాకు అమిత ఆనందాన్ని కలిగించాడు. అతడే బ్రహ్మానంద స్వామి అన్నాడు కొత్తగా వచ్చిన అతని వైపు చూపిస్తూ. ఘటానంద స్వామికి జై, బ్రహ్మానంద స్వామికి జై అన్నారు భక్తులందరూ. చాలన్నట్టుగా ఘటానంద స్వామి రెండు చేతులు పైకెత్తాడు. జనం మౌనం వహించారు. ఆ ఆనందంలో నా భక్తుడు సాధించిన విజయాలను చేసిన సేవలను గురించి తెలుసుకోవాలని మా మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నది. కాబట్టి భక్తులను తిరిగి సాయంత్రం 4 గంటలకు రావలసిందిగా కోరుతున్నాం అంటూ లేచాడు ఘటానంద స్వామి. భక్తులంతా శ్రద్ధా భక్తులతో లేచి నిలబడ్డారు. 20 మంది శిష్యులు వెంటరాగా ఆశ్రమం వైపు కదిలాడు ఘటానంద స్వామి. ఇద్దరు శిష్యులు కాషాయాంబర ధరి వద్దకు వచ్చి వెంట రమ్మన్నట్టుగా సౌజ్ఞ చేశారు. వారి వెంట ఆశ్రమంలోకి మరో మార్గం గుండా బయలుదేరాడు అతను. 1/2 గంట ఆగి ఘటానంద స్వామి మందిరంలోకి ప్రవేశపెట్టబడ్డాడు ఆ వ్యక్తి. ఘటానంద స్వామికి ఇరువైపులా పొడవాటి దండాలను పుచ్చుకొని నిలబడి ఉన్న 2 దృఢకాయులు ఆ దండాల చివరి భాగాలు లాగితే పదునైన ఈటెలు బయటికి పుడతాయని గ్రహించడానికి క్షణం కూడా పట్టలేదు ఆ కాషాయాంబర ధరికి. స్వామి, మీతో నాకు ఏకాంతం కావాలి అన్నాడు ఆ వ్యక్తి. ఘటానంద స్వామి సందేహంగా చూశాడు. తర్వాత తన పక్కన నిలబడి ఉన్న ఒక దృఢకాయుడిని దగ్గరగా పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. వాడు అలాగేనంటూ తల ఊపి 2వ వ్యక్తికి సైగ చేశాడు. 2 దండాలు ఊపుకుంటూ బయటికి నడిచారు. అంతకుముందే ముందున్న గదిలో కాషాయాంబర ధరి దుస్తుల్లో ఏవైనా ఆయుధాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో అతడి వెంట వచ్చిన శిష్యులిద్దరూ వెతికారు. అతని దుస్తుల్లో మారణాయుధాలు ఏవీ లేవన్నట్టుగా ఘటానంద స్వామికి సైగ చేశారు. ఆయన సంతృప్తికరంగా తల ఊపాడు. వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. చెప్పు, నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు ఘటానంద స్వామి. మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు, నాది దేశం కాదనే, నేను అమెరికన్ అని, నా పేరు పర్మనెంట్ హ్యూబర్ట్, అమెరికాలో ప్రఖ్యాత ఇంద్రజాలికుడు విలియం శిష్యుణ్ణి. అయితే నేను ఒక ప్రదర్శనకు కూడా ఎక్కడా ఇవ్వలేదు. నేను ఇంద్రజాలం నేర్చుకున్న పర్పస్ ప్రదర్శనలు ఇవ్వడం కాదు. ఒక్క క్షణం ఆగాడు. మరెందుకు అన్నాడు ఘటానంద స్వామి నెమ్మదిగా. ఆయనకు కొత్తగా వచ్చిన ఆ వ్యక్తి పట్ల కుతూహలం పెరగసాగింది. ఇంద్రజాలం చేసేవారు పేరు ప్రఖ్యాతులు కొద్దిగా సంపాదిస్తారు,
డబ్బు కొద్దిగానే సంపాదిస్తారు. అదే ఇంద్రజాలాన్ని కాషాయ దుస్తులు ధరించి చేస్తే పేరుకు పేరు, పలుకుబడికి పలుకుబడి, డబ్బుకు డబ్బు. అయితే స్వామీజీలు బాబాలు మా దేశంలో తక్కువ. జనాన్ని ఆ పద్ధతిలో అక్కడ ముఖ్యంగా అమెరికా దేశస్థుడనైన నేను ఆకర్షించలేను. అందువల్ల నేను ఏ రోజైతే ఈ విద్యను నేర్చుకున్నానో ప్రారంభించానో ఆ రోజే నా విద్యకు తగిన ఆదరణ దొరికేది కేవలం భారతదేశంలోనే అని గ్రహించాను. నా వద్ద అపారమైన విద్యలు ఉన్నాయి. ఇలా చెప్తున్నందుకు మీరు మరోలాగా అనుకోవద్దు. విద్యను పూర్తిగా ప్రదర్శిస్తే జనం మీకన్నా నేనే గొప్ప స్వామినని, దైవ భక్తుడినని అనుకుంటారు అన్నాడు. అంత విద్య సంపాదించిన మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అడిగాడు ఘటానంద స్వామి. మీ శిష్యరికం చేస్తాను, చాలా నమ్మకంగా వ్యవహరిస్తాను. ఈ విషయం ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇంద్రజాలంతో పాటు మూలికా చికిత్స, ఆయుర్వేద వైద్యం కూడా అభ్యసించాను. కొన్ని రోగాలకు నేనిచ్చే భస్మం నివారణగా కాగలదు. ఆ మందులు భస్మ రూపంలో బూడిదతో కలిపి విభూదిగా భక్తులకు ఇచ్చినట్టయితే మీ మహత్తు వల్లే వారి రోగాలు నివారించబడతాయని విశ్వసిస్తారు. దానివల్ల మీ పేరు ప్రఖ్యాతలు మరింతగా ఎన్నుమడిస్తాయి. మీకు తిరుగుండదు. మీ పాస్పోర్టు చూడవచ్చా? చెయ్యి ముందుకు చాపుతూ అడిగాడు ఘటానంద స్వామి. తప్పకుండా అంటూ దుస్తుల్లోంచి పాస్పోర్ట్ తీసిచ్చాడు అతను. చాలా జాగ్రత్తగాను పరిశీలనగాను చూశాడు ఆ పాస్పోర్ట్ను ఘటానంద స్వామి. అతడి పేరు ఫెర్డినెంట్ హ్యూబర్. తిరిగి చెప్పసాగాడు, ఇంద్రజాలానికి ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ని జోడిస్తే ఇక తిరిగి ఉండదు. మీ దేశంలో స్వామీజీలకి బాబాలకు ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉంది కానీ పూర్తిగా లేదు. నేను ఎలక్ట్రానిక్స్లో ఇంజనీర్గా చేశాను. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ నాకు తెలుసు. వాటిని కూడా మనం ఫాలో కాగలిగితే మనకు ఎదురే ఉండదు. దానివల్ల మీకేంటి లాభం? ఏమాశిస్తున్నారు నా దగ్గర నుంచి? అడిగాడు ఘటానంద స్వామి. మీ దగ్గర నుంచి నేను ఆశిస్తున్నవి రెండు. ఒకటి, మీ ప్రధాన శిష్యునిగా కావడం. రెండు, నా శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు, ఆర్థిక లాభం మీ నుంచి రావడం. ఇకపోతే నేను రెండేళ్ల పాటు మీ శిష్యుడిగా ఉంటాను. ఆ తర్వాత మీ ఆశ్రమం తరఫున మీ ఆధ్వర్యంలోనే అమెరికా వెళ్తాను. అక్కడ మీ ఆశ్రమం తాలూకు శాఖలు ప్రారంభించి విస్తరింప చేస్తాను. అలా అయితేనే నాకు అక్కడ గుర్తింపు లభిస్తుంది. మల్టీ మిలియనీర్స్ను శిష్యులుగా చేసుకుంటాను. అన్ని బ్రాంచీల మీద వచ్చే ఆదాయంలో మీకు 60%, నాకు 40% తీసుకుందాం. దీనివల్ల నా శిష్యరికం పర్మనెంట్గా మీకే ఉండిపోతుంది. మీరు అమెరికా వస్తూ పోతూ ఉండొచ్చు, చెప్పాడు పెర్మింటన్. ఇది అద్భుతమైన పథకం అని, అతడు మహామేధావి అని గ్రహించిన ఘటానంద స్వామి, మీరు చెప్పింది బాగానే ఉంది. మీ ప్రతిభను నాకు ఎలా రుజువు చేయగలరు అని అడిగాడు. ఫెర్నాండెస్ హ్యూబర్ట్ లేచి నిలబడ్డాడు. ఫెర్నాండెస్ నుంచి రూపాయి బిళ్ళ లాంటి దాన్నొకటి దానిని తీశాడు. బిళ్ళపై వెంకటేశ్వర స్వామి బొమ్మ చెక్కబడి ఉంది. టీపాయిపై ఉన్న నీటిలో ఆ బిళ్ళను ముంచి ఘటానంద స్వామి చేతిలో ఉంచి, స్వామి మీకు దైవానుగ్రహం ఉన్నది, మీ చేతిలో దైవం రూపు వేడెక్కుతుంది అన్నాడు. ఘటానంద స్వామి చేతిలో బిళ్ళ వేడెక్కసాగింది. గబుక్కున వదిలేశాడు ఆయన. దైవ ప్రసాదం, విభూతి స్వీకరించండి, చెప్పాడు నవ్వుతూ ఫెర్నాండెస్. ఘటానంద స్వామి ఆశ్చర్యంగా అరచేతి వంక చూసుకున్నాడు. చేతిలో తెల్లని విభూతి కనిపించింది. ఆనందంగా లేచాడు ఆయన. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రధాన శిష్యుడివి. ఆడిన మాట తప్పరాదు సుమా. ఇంతకు మునుపు నా భక్తులందరి సమక్షంలో చెప్పినట్టు నీ పేరు ఇటుపై బ్రహ్మానంద స్వామి, ఇదిగో స్వీకరించు, విభూతి బొట్టు పెడతాను నీకు అంటూ గాలిలో చెయ్యి ఊపాడు ఘటానంద స్వామి. చేతిలోకి విభూతి రాలేదు. అయోమయంగా అటు చూశాడు. ఫెర్నాండెస్ నవ్వుతూ చెప్పాడు, స్వామివారు క్షమించాలి. ఇంతకుముందు దైవం రూపాన్ని మీ చేతిలో పెడుతూ విభూతి సంచి ఎక్విప్మెంట్ తమకి తెలియకుండా తస్కరించాను అంటూ దుస్తుల్లోంచి దల్లసరి ప్లాస్టిక్ సంచిని, పొడవాటి పాలిథిన్ ట్యూబ్ని తీసేశాడు. ఆ ప్లాస్టిక్ సంచి నుంచి రెండు అరలున్నాయి. ఒక అరలో విభూతి, దాని కింద అరలో గాలి ఉన్నాయి. రెండు అరలకు మధ్య భాగంలో రబ్బర్ పొర ఉంది. రెండవ అరలో గట్టిగా నింపిన గాలి
విభూదిని పాలిథిన్ ట్యూబ్ లోకి నెడుతూ ఉంటుంది. స్వామివారు చెయ్యి ఊపినప్పుడల్లా పాలిథిన్ ట్యూబ్ చివరి భాగంలో ఉన్న వాల్వ్ తెరుచుకుని లోపల గాలి ఒత్తిడికి స్వామివారి చేతిలో వచ్చి పడుతుంది విభూది. అంతకన్నా గొప్ప దైవానుగ్రహం ఏమీ లేదు ఆయనకు. ఫెర్నాండెస్ చేతిలోని విభూది బ్యాగ్ చూస్తూనే ముందుకు వచ్చి అతడిని గాఢంగా కౌగిలించుకున్నాడు ఘటానంద స్వామి. ఫెర్నాండెస్, నీలాంటి వ్యక్తి కోసమే నేను ఎంతకాలం ఎదురు చూస్తున్నాను, ఇకపై మనకు ఎదురో లేదు అన్నాడు ఆనందంగా. ప్రజలు రాసిన కొన్ని ఉత్తరాలకు ఈశ్వర్ ఇచ్చిన సమాధానాలన్నిటినీ హిగిన్స్ మేనేజర్కి ఇచ్చాడు. ఇవన్నీ ఈరోజు పోస్టు అయ్యేలాగా చూడండి అని అన్నాడు. అలాగే సార్ అన్నాడు మేనేజర్ వినయంగా. ఆఫీస్లో స్టాఫ్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది, పెంచక తప్పడం లేదు. దీన్ని జనోద్ధరణ పథకం కింద ఈశ్వర్ పేరు మీద ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రూపాయి చొప్పున వసూలు చేయసాగాడు హిగిన్స్. దీనజనుల ఉద్ధరణ కోసం మనిషికి ఒక్క రూపాయి చొప్పున పంపవలసిందిగా విజ్ఞప్తి చేశాడు. కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ రేజ్ అయ్యాయి. నిజమైన స్వచ్ఛంద సేవా సంస్థలను కొన్నిటిని దత్తత తీసుకుని వాటి ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాడు. పారిశుద్ధ్యమే మన ఆరోగ్యం అన్న స్లోగాన్తో హిగిన్స్ ప్రజల సహకారంతో 4-5 రోజులు ఢిల్లీలోని రోడ్లన్నీ శుభ్రం చేయించాడు. చెత్త తుక్కులను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దని, నగరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలంతా సహకరించవలసిందని, తెలియని వారికి తెలిసిన వారికి నచ్చ చెప్పాలని విజ్ఞప్తి చేశాడు. ఆశ్చర్యం, ఢిల్లీ నగరమంతా పరిశుభ్రంగా తయారైపోయింది. బస్సు టిక్కెట్లను కూడా రోడ్ల మీద పారవేయడం లేదు జనం. అది నినాదంగా బొంబాయి, కలకత్తా నగరాల్లో కూడా వ్యాపించింది. స్వామి ఈశ్వర్ కార్యక్రమాలను ఎక్కువగా స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థి సంఘాలు స్పందించాయి. అకుంఠిత దీక్షతో ఆ సంఘాలు ప్రచారాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాయి. వద్దన్న కొద్దీ నిధులు వచ్చి పడుతున్నాయి. పత్రికల్లో చదువుతున్న వార్తలకు స్ఫూర్తి చెంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వామి ఈశ్వర్ పేరు మీద అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఆరంభమయ్యాయి. స్వామి ఈశ్వర్ పేరు మీద దేశమంతా మారుమోగిపోసాగింది. సరిగ్గా అలాంటి సమయంలోనే పిడుగులాంటి వార్త వచ్చింది. స్వామి మలైలామా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కడసారిగా ఆయన స్వామి ఈశ్వర్ లామా దర్శనం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారని, స్వామి ఈశ్వర్ను టిబెట్ తీసుకుపోవడానికి టిబెట్ దేశం నుంచి ప్రత్యేకమైన విమానం వచ్చిందని తెలిసింది. ఏనాటి బంధమో, ఏ జన్మ బంధమో, ఈశ్వర్ కళ్ళ వెంట అశ్రుధారలు కురవసాగాయి. చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి ఏడవసాగారు. హిగిన్స్ ఈశ్వర్ను ఓదారుస్తున్నాడే కానీ ఆయన కళ్ళ వెంట కూడా కన్నీరు రాసాగింది. లామాల మృత గ్రంథాలను అనుసరించి దైవాంశ సంభూతుడైన స్వామి ఈశ్వర్ లామా అన్వేషణకై తను పరిశోధించవలసిందిగా కోరుతూ మాట్లాడిన నాటి నుంచి స్వామి మలైలామాతో హిగిన్స్కు అనుబంధం ఏర్పడింది. దైవాన్ని ఆయన నమ్మిన తీరు, లామాలకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరపురానివి. క్రమశిక్షణ ప్రిన్సిపల్స్ గల మహావ్యక్తి స్వామి మలైలామా. ఒక భగవంతుడిని తప్ప ఈ సృష్టిలో ఎవరిని లెక్క చేయని వ్యక్తి ఆయన. పనుల ఒత్తిడి వల్ల, ముందుగా రూపొందించిన కార్యక్రమాల వల్ల హిగిన్స్ ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఈశ్వర్ ఒక్కడే వెళ్లాలని నిశ్చయం చేసుకున్నాడు. టిబెట్ దేశాధినేత భారత ప్రధానితో ఫోన్లో మాట్లాడి అన్ని ఏర్పాట్లు నిమిషాల మీద చేశాడు. అప్పటి వరకు రహస్యంగా ఉన్న ఈశ్వర్ భవనం సెక్యూరిటీ సిబ్బందితో నిండిపోయింది. ఈ విషయం తెలిసిన పత్రికల వారు ఈశ్వర్ నివాస భవనం ఉన్న వీధుల్లో మూగారు. భవనం చుట్టూ హోమ్ మినిస్టర్ గట్టి భద్రతా వలయం ఏర్పాటు చేయబడింది. ఈశ్వర్ టిబెట్ దేశపు ప్రయాణ వార్త తెలిసిన ప్రజలు గుంపులు గుంపులుగా ఎయిర్పోర్టుకు తరలి రాసాగారు. ముందు వెనక మిలిటరీ పోలీస్ వాహనాలు రాగా ఈశ్వర్ కారు ఎయిర్పోర్ట్ వైపుకు కదిలింది. లామాల అధిపతిగా, దైవాంశ సంభూతనిగా పిలువబడుతున్న ఈశ్వర్ కదిలితే కావలసిన ఏర్పాట్లన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. క్రియేటర్ ఆడియో నవల 34వ ఎపిసోడ్ సమాప్తం.
వచ్చే ఎపిసోడ్లో ఈశ్వర్ టిబెట్లో లామాను కలుసుకుంటాడా, ఆయన ఈశ్వర్ని చూసి ఎలా స్పందిస్తాడు, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.